హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం భిన్నాలు అనేటువంటి టాపిక్ నుంచి సంకలనము వ్యవకలనము అనేటువంటి టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. మొదట ఈ వీడియోలో భిన్నాల యొక్క సంకలనం వ్యవకలనం కోసం డిస్కస్ చేసి, నెక్స్ట్ వీడియోలో వీటిపై ఆధారపడినటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదట మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చను చూసినట్లయితే 3/7 + 5/7 అని చెప్పే ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం మొదట ఏం చేయాలంటే హారాలు అంటే డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనించాలి. రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉన్నట్లయితే వీటిని మనం ఏమంటామంటే సజాతి భిన్నాలు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అంటే హారాలు సమానంగా ఉన్నట్లయితే వాటిని సజాతి భిన్నాలు అని పిలుస్తాం. అయితే వీటిని సజాతి భిన్నాలని యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే హారంలో ఉన్నటువంటి వాటి యొక్క కసాగు కట్టాలి, అంటే ఎల్సిఎం కట్టాలి. 7కి 7కి ఎల్సిఎం ఏమవుతుందంటే 7 అవుతుంది అన్నమాట. అప్పుడు పైన ఉన్నటువంటి రెండింటిని కూడా, అంటే లవాలు రెండింటిని కూడా యాడ్ చేయాలి, అంటే 3 + 5, సో 8/7 అయ్యింది. అదేవిధంగా ఇక్కడ రెండవది కూడా చూసినట్లయితే హారంలో ఏమున్నాయంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, అంటే సజాతి భిన్నాలు అన్నమాట. కాబట్టి మనం హారంలో 9 తీసుకుంటాం, పై రెండింటిని కూడా 8 - 2 అని చెప్పేసేస్తాం. 8 - 2 అంటే ఏమవుతుందంటే 6 - 6/9, అంటే ఈ రెండింటిలో మనకు 3 పోతుంది. 3 9లో 3 టైమ్స్ పోతుంది, 6లోనేమో 2 టైమ్స్ పోతుంది. కాబట్టి 2/3 అని చెప్పి చెప్పొచ్చు అన్నమాట ఇది. నెక్స్ట్, ఇలా హారాలు సమానంగా లేకుండా ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలి అనేది మనం ఇక్కడ గమనిస్తాం అన్నమాట. ఇక్కడ మనకి హారాలు సమానంగా లేవు, 5 అని 3 ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కట్టాలి. ఈ రెండింటిలో ఉమ్మడిగా పోయే ఏ కారణాంకం లేదు కాబట్టి వాటి లబ్ధమే మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. అంటే 5 × 3 అనేది మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది, అంటే 15 అన్నమాట. సో ఆ 15 తీసుకోవాలి. 15 తీసుకున్న తర్వాత మొదటి భిన్నంలో ఈ 5 నుంచి 15 ఏ విధంగా వస్తుంది అంటే 3 చేత మల్టిప్లై చేస్తే ఈ 15 వస్తుంది. కాబట్టి ఆ 3 × 11 మల్టిప్లై చేయాలన్నమాట. 3 × 2 అంటే 6 అనమాట. ప్లస్ మరి రెండో భిన్నంలో ఉన్నటువంటి ఈ 3 నుంచి 15 ఏ విధంగా వస్తుంది అంటే 5 చే మల్టిప్లై చేస్తే వస్తుంది 15. కాబట్టి ఆ 5 × 5 అనమాట, అంటే 25. సో 6 + 25 అంటే 31/15 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే మిశ్రమ భిన్నంలోకి మార్చవలసి ఉంటుంది. 31లో 15 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 15 = 30, ఇంకా 1 మిగులుతుంది కాబట్టి 1/15 అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే దీన్ని ఇలా కాకుండా ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు. ఎలా అంటే 2/5 + 5/3. ఈ కిందన హారాల్లో ఉన్నటువంటి వాటిని మనం చూసినట్లయితే రెండు వేరువేరుగా ఉన్నాయి, అంతేకాకుండా ఉమ్మడి కారణాంకం ఏమీ లేదు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే క్రాస్ చేస్తే సరిపోద్ది. అంటే 3 2 = 6, 5 5 = 25 / ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలన్నమాట. కింద ఉన్నది ఏంటంటే 5 × 3 = 15, సో దట్ = 31/15 అని వస్తుంది అన్నమాట. మనం చేసేటువంటి వాటిల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇదే విధంగా చేయడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, ఇలా కాకుండా హారాల్లో ఉన్నటువంటివి గమనించినట్లయితే ఇక్కడ 10 ఉన్నది, ఇక్కడేమో 5 ఉన్నది. అంటే ఈ 10కి 5కి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. ఈ 5 10లో పోతుంది కాబట్టి మనకి 10 ఎల్సిఎం అవుతుంది అన్నమాట. కాబట్టి అది తీసుకుంటాం, అది తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 10 నుంచి 10 ఏ విధంగా వచ్చింది అంటే 1తో మల్టిప్లై చేస్తే వచ్చింది. ఆ 1 × 3 = 3 అనమాట. ప్లస్ 5 నుంచి 10 ఏ విధంగా వచ్చింది, 2 చేత మల్టిప్లై చేస్తే, 5 ని 2 చేత మల్టిప్లై చేస్తే 10 వచ్చింది. కాబట్టి ఆ 2 × 1 అనమాట, 2 × 1 = 2, దట్ ఈక్వల్స్ టు 5/10 అయింది. ఈ రెండింట్లో 5 పోతుంది, 5 దీంట్లో 1 టైం పోతుంది, దీంట్లోనేమో 2 టైం పోతుంది. కాబట్టి 1/2 అనమాట. నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ చూడండి,
A2ని 6ని ఈ రెండింటికి కూడా మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి 8కిని 6కిని మరి ఎల్సిఎం కట్టాలంటే ఈ రెండింటిలో 2 పోతుంది 2 ఏమో 8లోనేమో 4 టైమ్స్ పోతుంది 6లోనేమో 3 టైమ్స్ పోతుంది వీటిని మనం మల్టిప్లై చేసినట్లయితే అంటే 2 ఇంటూ 4 ఇంటూ 3 అంటే ఎంత వస్తుందంటే 24 వస్తుంది ఇది ఎల్సిఎం అనమాట ఈ ఎల్సిఎంని ఇంకో విధంగా కూడా మనం కట్టచ్చు అనమాట ఎలా అంటే ఈ రెండింటిలో కూడా మనకి పెద్దది ఏదంటే 8 కాబట్టి 8ని చూసుకోవాలి 8 టూ జార్ ఎంత 16 ఈ 6 16లో పోతుందా పోవడం లేదు కాబట్టి ఇది కాదనమాట 8 త్రీ జార్ 24 24లో 6 పోతుందా పోతుంది కాబట్టి 24 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట అలా కూడా మనం డైరెక్ట్గా ఎల్సిఎంని వేయచ్చు అనమాట ఇప్పుడు చూడండి 8ని ఏం చేస్తే 24 వస్తుంది 3 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి ఆ 3 ఇంటూ ఈ 3 అనమాట 3 త్రీ జార్ 9 మైనస్ 6ని ఏం చేస్తే 24 వస్తుంది అంటే 4 చేత మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది 6 ఫోర్ జార్ 24 కాబట్టి ఆ 4 ఇంటూ 1 అంటే 4 అనమాట సో దట్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది అంటే 5/24 వస్తుంది అలా గమనించాలి నెక్స్ట్ ఇలా ఈ భిన్నాల యొక్క సంకలనము వ్యవకలనము అయిన తర్వాత మిశ్రమ భిన్నాలు తీసుకుంటాం మిశ్రమ భిన్నాల నుంచి సంకలనము వ్యవకలనము ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ పూర్ణాంకాలు ఉన్నాయి 2ని 3ని ఆ రెండింటిని యాడ్ చేస్తే 5 అన్నమాట ఆ తర్వాత ఏం చేయాలంటే 2/3 ప్లస్ 1/2 ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట మరి ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఏం చేయాలి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఇలా క్రాస్ చేయాలి అని చెప్పేసి అంటే 5 ప్లస్ క్రాస్ చేస్తే ఏమవుతుంది 2 టూ జార్ 4 ప్లస్ 3 1 జార్ 3 బై 3 ఇంటూ 2 అంటే 6 అన్నమాట అంటే 7/6 అంటే 5 ప్లస్ 7/6 వచ్చింది దీన్ని మనం మిశ్రమ భిన్నాన్ని ఏ విధంగా అయితే మారుస్తామో అదే విధంగా మార్చుకోవచ్చు అనమాట అంటే 6 5 జార్ 30 ప్లస్ 7 అంటే 37 37/6 అవుతుంది దీన్ని మళ్ళీ మిశ్రమ భిన్నంలోకి మార్చినట్లయితే 37లో 6 6 టైమ్స్ పోతుంది ఇంకా 1 మిగులుతుంది 1/6 అనమాట సో 6 1/6 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇలా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం జాగ్రత్తగా చూద్దాం మొదట ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే 1వదిని తర్వాత 3వదిని రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి వాటిని చూద్దాం 2/3/4 అని ఇచ్చాడు ఇటువంటివి ఇచ్చినట్లయితే మనం మిశ్రమ భిన్నాన్ని ఏ విధంగా అయితే మారుస్తున్నామో అపక్రమ భిన్నం కింద అదే విధంగా చేస్తే సరిపోద్ది అనమాట అంటే 4 2 జార్ 8 ప్లస్ 3/4 అంటే ఎంత అవుతుందంటే 11/4 అవుతుంది ఎన్ని టైమ్స్ పోతుందంటే దీంట్లో 4 2 జార్ 8 అంటే 2 టైమ్స్ పోతుంది ఇంకా మనకి ఎంత మిగిలిందంటే 3/4 మిగిలింది డైరెక్ట్గా దీన్ని ఇక్కడ వేసేచ్చు అనమాట 2 3/4 అని చెప్పేసి వేసేచ్చు అలాగా నెక్స్ట్ మరి మూడవ చూద్దాం మూడవ ప్రాబ్లం ఏంటంటే 1-4/7 ఇది కూడా ఇంతకు ముందులాగా చేయొచ్చు ఎలాగో చూడండి ఒకసారి 7 1 జార్ 7 -4/7 అంటే ఏమవుతుందంటే 3/7 అవుతుందన్నమాట సెకండ్ ప్రాబ్లంలో హారాలు ఒకసారి చూసినట్లయితే 9ని 3ని 3 అనేది 9లో పోతుంది కాబట్టి మనకేమవుతుందంటే ఎల్సిఎం 9 అవుతుంది ఎల్సిఎమ్ 9 అవుతుంది మరి 9 నుంచి 9 ఏ విధంగా వస్తుంది 1 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి ఆ 1 ఇంటూ 7 అంటే 7 ప్లస్ ఈ 3 అనేది 3 నుంచి 9 ఏ విధంగా వస్తుంది 3 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది 3 3 జార్ 9 కాబట్టి ఆ 3 ఇంటూ 1 అంటే 3 అనమాట అంటే మనకి 10/9 అయ్యింది నెక్స్ట్ ఇలా ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్ అనమాట 5th క్వశ్చన్ చూసినట్లయితే 5/8 ప్లస్ 1/6 మనం చెప్పుకున్నాం ఇంతకుముందే 8కిని 6కిని ఎల్సిఎం 2
టూ పోతుంది ఇందులో ఫోర్ టైమ్స్, ఇందులోనేమో త్రీ టైమ్స్. అంటే అట్లా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 24 వస్తుంది. మరి ఈ 8 నుంచి 24 ఏ విధంగా వస్తుంది? 8 త్రీ జార్ 24, కాబట్టి ఆ 3 ఇంటూ 5 అంటే 15 అనమాట. ప్లస్ 6 నుంచి 24 ఏ విధంగా వస్తుంది? 4 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది. ఆ 4 ఇంటూ 1 అంటే 4, అంటే 19/24 అవుతుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్, ఇంకా మనకి మిశ్రమ భిన్నాలు ఉన్నాయి, ఇవిని ఇదిని, ఆ రెండు వాటిని చేయాలి. సో ఫోర్త్ వన్ చూసినట్లయితే 2 2/3 ప్లస్ 1/2. ఇక్కడ మనం ఏం చేయాలంటే మొదట పూర్ణాంకాలను కూడాలి. మొదటి దాంట్లో పూర్ణాంకం 2 ఉంది, రెండో దాంట్లో ఏమీ లేదు కాబట్టి అది 0 అనమాట, కాబట్టి 2. నెక్స్ట్ 2/3 ప్లస్ 1/2. మనం క్రాస్ చేసినట్లయితే ఇవి వేరేగా ఉన్నాయి కాబట్టి, అంటే 3ని 2ని రెండు కూడా ఏ విధంగానే కూడా ఉమ్మడి కారణాంకాలు కానీ లేవు కాబట్టి మనం క్రాస్ చేసినట్లయితే, అంటే 2 2 జార్ 4, 3 1 జార్ 3, అంటే 2 ప్లస్ 4 ప్లస్ 3 అంటే 7/ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అంటే ఎంత? 6. సో మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నం కింద మార్చినట్లయితే 6 2 జార్ 12, 12ని 7ని, 12 7ని 19, అంటే 19/6. ఇది ఇందులో 19లో 6 త్రీ టైమ్స్ పోతుంది 18, కాబట్టి 1/6 మిగులుతుంది ఇంకా. సో ఇదన్నమాట. అదేవిధంగా సిక్స్త్ వన్ చూసినట్లయితే సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే 2 2/3 ప్లస్ 3 1/2. ఇది సిక్స్త్ ప్రాబ్లం అనమాట, దీన్ని చేయొచ్చు అంటాం. ఇది కూడా ఇంతకు ముందులాగే ఉన్నది, జాగ్రత్త మీరు గమనిస్తే. అదేంటంటే పూర్ణాంకాలు రెండింటిని కూడా మనం యాడ్ చేయాలి, అంటే ఏంటి? 2ని 3ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 5 వచ్చింది. ప్లస్ ఇక మిగిలినటువంటి ఫ్రాక్షన్స్ 2/3 ప్లస్ 1/2, ఇప్పుడే చేసాం ఇది, అంటే 5 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేయాలంటే మనం క్రాస్ చేసుకుంటే సరిపోద్ది. ఎలా అంటే ఇంకో ఇలా అనమాట. సో 2 2 జార్ 4, 3 1 జార్ 3, అంటే 7 అనమాట, 7/ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6. సో దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చినట్లయితే 6 5 జార్ 30, 30 ప్లస్ 7 అంటే 37, 37/6. మిశ్రమ భిన్నంలో మార్చినట్లయితే 6 టైమ్స్ పోతుంది, 37లో 6 6 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 6 1/6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయడానికి ట్రై చేద్దాం. మిగతావి మీరు చేయడానికి ట్రై చేయండి. ఇవి ఎప్పుడైతే మనకి సంకలనం అవకలనం అనేది కరెక్ట్గా చేయడం వస్తుందో ఆటోమేటిక్గా దీని మీద డిపెండ్ అయినటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 3/5 మైనస్ 2/7. ఇక్కడ ఏంటంటే ఈ రెండింటికి కూడా హారాలు రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకాలు కానీ ఏమీ లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రాస్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి గమనించాలి. అంటే ఇలా క్రాస్ చేసామనుకోండి, 7 3 జార్ 21 మైనస్ 5 2 జార్ 10 బై ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అంటే 5 7 జార్ 35. దిస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 11/35 అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. అదేవిధంగా సెకండ్ వన్ కూడా చూడండి, 2/5 మైనస్ 1/9. ఇక్కడ కూడా మనకి ఏమయ్యాయంటే ఇవి 5ని 9ని ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేవు కాబట్టి దాన్ని కూడా ఇదే విధంగా చేయాలి, అంటే 9 2 జార్ 18 మైనస్ 5 1 జార్ 5 బై 5 9 జార్ 45. సో దిస్ ఈక్వల్స్ టు 13/45 అనేది మనకి ఆన్సర్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని కూడా మనం చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా సబ్ట్రాక్షన్ సంబంధించినవే. మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఏమిచ్చాడంటే 1/3 మైనస్
3 by 4 ఇచ్చాడు ఇక్కడ హారాలు ఒకసారి చూసినట్లయితే డినామినేటర్స్ వేరు వేరుగా ఉన్నాయి ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేవు కాబట్టి మనం క్రాస్ చేస్తే సరిపోద్దని చెప్పేసి గమనించాలి అంటే 4 1 4 మైనస్ 3 3 9 బై ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలన్నమాట మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 12 వస్తుంది 3 4 0 12 సో ఇక్కడ 4 మైనస్ 9 అంటే మైనస్ 5 బై 12 ఇది ఆన్సర్ అన్నమాట అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే రెండు నుంచి మైనస్ 32 బై 13 అనేది తీసివేయాలన్నమాట మైనస్ 32 బై 13ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది అంటే 2 ప్లస్ 32 బై 13 దీన్ని మనం అపక్రమణం కింద మార్చినట్లయితే ఆ మోడల్లో చేసినట్లయితే మనకు సరిపోద్ది అనమాట 13 ఇంటూ 2 అంటే 26 ప్లస్ 32 బై 13 అంటే ఏమైందంటే 58 అయింది బై 13 అనమాట సో ఇది ఆన్సర్ అవుతుంది ఇక రెండవది మూడవది మైనస్ 4 బై 7 నుంచి మైనస్ 7ని తీసేయాలి ఇది జాగ్రత్త చూసుకోవాలి మనకి మైనస్ ఇంటూ మైనస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అని చెప్పేసి గమనించాలి కాబట్టి ప్లస్ అయింది ఇంక 7 అనమాట దీన్ని ఈ విధంగా చేయాలి ఎలా అంటే మైనస్ 4 ఇక్కడ 7 ఇంటూ 7 7 ఇంటూ 7 అంటే 7 7 జార్ 49 అంటే ప్లస్ 49 బై 7 సో ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసినట్లయితే మైనస్ 4 ప్లస్ 49 అంటే 45 బై 7 వస్తుంది దీన్ని మిశ్రమ భిన్నం కింద మార్చవలసి వచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే 45లో 7 అనేది 6 టైమ్స్ పోతుంది 7 6 ఆర్ 42 ఇంక 3 మిగులుతుంది 3 బై 7 ఇది ఆన్సర్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భిన్నాల యొక్క సంకలనము వ్యవకలనము అనేటువంటి వాటిపై ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం కూడా డిస్కస్ చేసాము నెక్స్ట్ వీడియోలో దీనిపై ఉన్నటువంటి అప్లికేషన్స్ కోసం డిస్కస్ చేద్దాం అంతవరకు సెలవు బాయ్